రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో కరోనా వ్యాధి సోకిన వ్యక్తి ఎందర్ని కలిసాడు అనే వివరాలను వైద్యాధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న 28 మందిని హోం క్వారంటైన్ ఉండాల్సిందిగా మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ సూచించారు. వీరికి ఈ నెల 22వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు రాజేశ్వరి, విజయ హెల్త్ అసిస్టెంట్ గంగాధర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను డాక్టర్ మసూద్ అహ్మద్, వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూరు. నిన్న రుద్రంగి గ్రామంలోని కుక్కలగండి తండాకు చెందినటువంటి ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో మేమంతా కూడా ఈరోజు మా హెల్త్ సిబ్బందితో పాటు హౌస్ టు హౌస్ సర్వే చేయించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికైతే కరోనా నిర్ధారణ అయిందో ఆయన గత 14 రోజుల నుంచి కలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసి వాళ్ళకందరికీ కూడా పరీక్షలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. సో ప్రజలందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు ధరించండి, అలాగే భౌతిక దూరాన్ని పాటించండి, తరచుగా చేతులను సబ్బు నీటితో శుభ్రపరచుకుంటూ ఉండండి. అలాగే మన ఆర్ఎంపీ మిత్రులకి అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడాను దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఎవరికి కూడాను ట్రీట్మెంట్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మెడికల్ షాప్ ఓనర్స్ కూడా ఎవరైనా ఇలాంటి మందులు అడిగితే ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మాత్రమే వాళ్ళకి మందులు ఇవ్వడం జరగాలి, అదర్వైజ్ ఇవ్వకండి. ఇంకా మనము సీజనల్ డిసీజెస్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో మనకు డెంగ్యూ అండ్ టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలు కూడా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు అది డెంగ్యూ జ్వరమా లేదా కరోనా జ్వరమా కన్ఫ్యూజన్ అయ్యే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి అందరూ కూడాను ఇంటి లోపల మరియు పరిసరాల్లో శుభ్రంగా పెట్టుకోవాలని కోరుతున్నాను. డ్రై డే ఫ్రైడే కూడా పాటించాలని కోరుతున్నాను.